కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము రోజు ప్రత్యేకత శ్రీహరినామ స్మరణాధన్యోపాయం వశిష్ఠుడు చెప్పినదంతా విని జనక మహారాజు మహానుభావ తమరు చెప్పిన ధర్మలన్నింటినీ శ్రద్ధగా వింటిని అందులో ధర్మము బహు సూక్ష్మనియు పుణ్యం సులభంగా కలుగుననియు అది నదీ స్నానము దీపాదానము ఫలదానము అన్నదానము వస్త్రదానం వలన కలుగిననియు చెప్పితిరి ఇలాంటి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినా కాని పాపములు పోవని మీ వంటి మునుశ్రేష్ఠులే చెప్పుచుంటారు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనపరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు చదాచారములను పాటింపక వర్ణసంకరలై రౌరవాది నరకహేతువులకు మహా పాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపుకొండను గోటితో పికిలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించి ప్రార్థించుచున్నాను అని కోరెను అప్పుడు వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించితిని వాటిలో కూడా సూక్ష్మ మార్గాలున్నాయి అవి ఏమంటే సాత్విక రాజస తామసములు అనే ధర్మము మూడు రకములు సాత్విక అంటే దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమును గుణము జనించి ఫలమంతియును పరమేశ్వరార్పితము కావించి మనోవాక్యయ కర్మలచే నొనర్చిన ధర్మము అధర్మముందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను మునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావునందు స్వాతి కర్తిలో ముత్యపు చెప్పలో వర్షబిందువు పడి ధగధగ మెరిసి ముత్యం ఆ విధంగా సాత్వికత వహించి సాత్విక ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయ్యందు యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయములో జపత పాదులు విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మమనగా ఫలాఫేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము అని అర్థం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించిన దగును తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మము ఆ ధర్మం ఫలమునీయదు దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి కాని తెలియకగాని ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసిగాని తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందెదరు దానికొక హితహాసము కలదు వినుము పూర్వకాలమందు కన్యాకుబ్జమును నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు ఉన్నాడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణారాశియగు హేమావతి అను భార్య కలదు ఆ అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరే వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించను వారా బాలుని అతిగారాభముగా పెంచుచు అజామిలుడిని నామకరణం చేశారు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచూ అతిగారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూసుచు దుష్ట సావసములు చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను ఈ విధముగా కొంతకాలమునకు యవ్వనమును రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవితము త్రించి మధ్యం చేవించుచు ఒక ఎరుకుల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతిగారాభము ఎట్లు పరిణమించినదో రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననూ పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున అజామినుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టారు అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను ఒకరోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవులో వేటాడుతూ ఫలముల కోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవయందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకులు దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను గానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలో తేలియాడు చుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరూ పురుట్లోనే మరణించారు మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుడిని కనింది వారిద్దరూ ఆ బాలుడికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుడిని విడువక ఎక్కడికి వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండెరి కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామిలునుకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడియుండెను ఒకనాడు భయంకరాకారములతో పాసాది ఆయుధములతో యమబటులు ప్రత్యక్షమయ్యారు వారిని చూసి అజామిలునకు భయం చెంది కుమారునిపైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ అనుచు ప్రాణములు విడిచెను అజాములుని నోట నారాయణ అను శబ్దం వినబడగానే యమభటులు వనక వనకసాగిరి అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖచక్ర గదాధారులు అగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అక్కడికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకుని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజాములుణ్ణి విమానమెక్కించి తీసుకుని పోవుచుండగా యమదోతలు అయ్యా మీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీడిని నరకమునకు తీసుకుని పోవుటుకు మేమిక్కడికి వచ్చితమి కావున వాడిని మాకు వదులుడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పారు వాళ్ళు ఏం చెప్పారన్నది తొమ్మిదవ అధ్యాయంలో తెలుసుకుందాము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రాక్త కార్తీక మహత్యమంజలి ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము తిరిగి తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణములో కలుసుకుందాము